క్షమాపణ చెప్పేంత వరకు ఈ యొక్క నిరసనలో ఆగావు ఇది ఎర్రగొండపాలెంతో మొదలైంది కాదు అంతకన్న ముందు పద్దెళ్ళు జరిగింది ఇది జరుగుతూనే ఉంటే మీరు ప్రతి ఎస్సీ నియోజకవర్గం వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా మీకు మేము ఈ యొక్క నిరసనతోటి మిమ్మల్ని నిలదీస్తాం మీరు సమాధానం చెప్పాలి మీరు క్షమాపణ చెప్తారా లేదా లేదా నేను చెప్పమని చెప్పండి నేను చెప్పే అవసరమే లేదు మీకేంటి చెప్పేది నేను అన్న మాటలు నిజం మీరేం పిపుతారు అని మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క భావజాలం అదైతే రైట్ నేను కూడా మీకు ఎలా సమాధానం చెప్పాలో మాకు కూడా తెలుసు ఎర్రగొండపాలెం ఉదంతం ఈరోజు ఇక్కడితో ఆగదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో అన్ని పార్లమెంటు మరి పరిధుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని నిలదీస్తాం మీరు ఈ విధంగా రాళ్ళ దాడి చేపిస్తే మేము భయపడదు లేదు మా తలలు పొగిడితే పగలగొడితే మరి మా రక్తం కళ చూస్తే మేము బెదిరేది లేదు మేము పోరాడుతూనే ఉంటాం ఈరోజు మా జగనన్న మాకు ఇచ్చినటువంటి గౌరవం ఈరోజు మాకు ఉన్నటువంటిది మా యొక్క ఆస్తి యొక్క ఆత్మగౌరవం మా యొక్క సాధికారత దిశలో మేము ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మీరు మమ్మల్ని మా దళితుల్లో ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ మా దళితుల మధ్య విభేదాలు సృష్టిస్తూ మీ పార్టీని అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోకుండా తప్పించుకొని తిరుగుతా ఉంటే రాబోయే రోజుల్లో దళిత జాతి మీకు సమాధానం చెప్తుందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను ఈరోజు ఆయన చేసినటువంటి ఛాలెంజ్లు ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఆయన ఏ ఆధారంతో ఆయన మాట్లాడాడో మాకు తెలియాలి ఎర్రగొండపాలెంలో భూ కబ్జాలు జరిగాయి ఎర్రగొండపాలెంలో ప్రక్షాళన చేస్తాం ఎవరైనా కూడా ఈ దళితుల భూముల్ని దళితులకు రావాల్సినటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఏవైనా కూడా వాళ్ళు దోచుకోవాలని ప్రయత్నం చేస్తే ఉపేక్షించేదే లేదు మీరు ఏదో ఛాలెంజ్లు చేశారు ఆ ఛాలెంజ్ల మీద రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెప్తుంది ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత పట్టుందో ఏ విధంగా అయితే గతంలో మేము ఏ ఎన్నికల్లో ఎన్నిసార్లు మేము గెలిచామో మీరు కనీసం ఓటీ పెట్టడానికి కూడా అభ్యర్థి లేని పరిస్థితుల్లో మరి ఎన్ని పంచాయతీలు మా దగ్గర ఉన్నాయి ఎన్ని ఎంపీపీలు మా దగ్గర ఉన్నాయి ఎన్ని జడ్పీడీసీలు మా దగ్గర ఉన్నాయనేది నేను చెప్తే బాగోదు అందరికీ తెలుసు ఎర్రగొండపాలెం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత పట్టు ఎంత కంచుకుట్టలా ఉందో అక్కడికి వచ్చి మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు అంత అక్కడికి వచ్చి మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మీరు మాట్లాడినటువంటి ప్రదేశం కూడా ఎక్కడ మాట్లాడారైనా ఎన్హెచ్ నేషనల్ హైవే నడిబొడ్డున మీకు తెలియదా మీ యొక్క వెన్యూ ఎక్కడో ఎక్కడ మీరు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ మీరు స్టేజ్ కట్టుకున్నారు ఎర్రగొండపాలెంలో మరి ఎందుకు అక్కడ మీటింగ్ పోలా ఎందుకు అక్కడ జనాలు మరి ఉద్దేశం మాట్లాడలా ఎందుకంటే జనాదరణ లేదు
ప్రజాభిమానం లేదు. ఆడపోతే అక్కడ అన్ని ఖాళీ కుర్చీలు, మరి ఖాళీ మైదానం, మరి దర్శనమిస్తుంది. మళ్ళా నీకు ఒరిజినల్, నీకు తెలిసినటువంటి ఫార్ములా, నీకు తెలిసినటువంటి విద్య, ఇరుకు సందుల్లో పెట్టాలా, జనాల్ని చూపించాలా, నీ యొక్క ఎల్లో మీడియా పెద్ద పెద్ద ఫోటోలు వేయాలా, కుదరదామని చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కుదరావు. ఇక్కడ మీరు చేసినటువంటి ఆ యొక్క చట్ట ఉల్లంఘన కార్యక్రమాలు ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకోబోతుంది ఖచ్చితంగా. దాని మీద దాన్ని మరి ఏదైతే మీరు ఉల్లంఘన చేశారో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రోడ్డు మధ్యన, నేషనల్ హైవే మధ్యన మీరు మీటింగులు పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ మనుషులు లేరు కాబట్టి జనాల్ని చూపించి మరి ఏదేదో ప్రోగ్రాం నేను చేశాను తూతూ మంత్రమని చెప్పి మీరు ప్రయత్నం చేసినా కూడా అందరికీ తెలుసు వాస్తవాల్ని కప్పిపుచ్చలేరు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. దాడి చేయించింది ఎవరు? రాళ్ళు వేయించింది ఎవరు? కుట్రతోటి నీ అల్లరి ముక్కను పోగేసుకొని సర్వేపాలెం దగ్గర నుంచి జనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆగకడానికి మరి అవసరం లేకున్నా కూడా ఇక్కడ ఆగి మమ్మల్ని బెదిరించి మీ యొక్క కాడర్ను రెచ్చగొట్టి రాళ్ళ దాడి చేసి సెంటర్లో మీరు మీ యొక్క పబ్లిక్ మీటింగ్ ఎక్కడుందో అక్కడ కాకుండా వేరే చోట మీటింగ్ పెట్టి మాకు బెదిరించి మమ్మల్ని మాకు వార్నింగ్ ఇచ్చి ఏదో రాశారు ఇంకో పేపర్లో సురేషు కుప్పి గొంతులు చాలు అని అదేనా రాసింది పేపర్లో రాశాడు.